జూడో అనేది జపాన్ దేశానికి చెందిన క్రీడ. ఈ క్రీడ ద్వారా విజయనగరం జిల్లా ఖ్యాతిని క్రీడాకారులు ఇనుమడింప చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జూడో కోచ్ వాజీ న్యూస్ తో మాట్లాడుతూ 1882 లో జుగోర్ ఖాన్ అనే వ్యక్తి జూడోకు శ్రీకారం చుట్టారని అన్నారు. దీనిని ఆధునిక జపనీస్ మార్షల్ ఆర్ట్ గా పిలుస్తారని, మన దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ద్వారా పాపులర్ అయ్యిందని, 1929లో శాంతినికేతన్ లో ప్రదర్శింపచేశారని అన్నారు. జిల్లాలో క్రీడాకారులు ఈ క్రీడపై ఎంతో ఆసక్తి చూపుతూ రాణిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తే జాతీయ స్థాయిలో పథకాలను తెస్తామని శిక్షణ పొందుతున్న క్రీడాకారులు చెబుతున్నారు. జూడోని ఈవెంట్ పంజాబ్ ఇది జపాన్కి సంబంధించిన ఈవెంట్. ఇది ఈ జపాన్ మదర్ ఈవెంట్గా దీన్ని జూడోని పిలుస్తారు. ఈ జూడోని జుగోర్ ఖాన్ అనే వ్యక్తి కనిపెట్టడం జరిగింది. ఇదే జూడోని 1929లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన ఇండియాకి ఈ జూడోని పరిచయం చేయడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలో ఇంతవరకు మ్యాట్లు అనేవి సౌకర్యాలు లేకపోవడం వల్ల జూడోలో వెనుకబడి ఉండేవాళ్ళమే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ నేషనల్స్ అండ్ సీనియర్ నేషనల్స్ కూడా మన పిల్లలు ఆడడం జరుగుతుంది. అదేవిధంగా ఖేలో ఇండియాలో కూడా మన విజయనగరంకి సంబంధించి ఒక అమ్మాయి మెడల్ కూడా, త్రివేణి అనే అమ్మాయి మెడల్ కూడా సాధించడం జరిగింది మన జిల్లావాసి. ఇదే జూడో క్రీడ అనేది ఒక బొబ్బిలి మండలంకి మాత్రమే పరిమితమై ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు మ్యాట్లు ఉండడం వల్ల ఇప్పుడు మన జిల్లా అంతటా కూడా కొంచెం అభివృద్ధి చెందుతుంది. ఈ జూడో క్రీడ అనేది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక సెల్ఫ్ డిఫెన్స్లో ఒక భాగంగా ఈ క్రీడను ఎన్నుకోవడం కూడా జరిగింది. ఇంటర్నేషనల్లో కూడా ఈ గేమ్ ప్రాధాన్యత ఉంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఈ క్రీడకి ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ప్రస్తుతం మనకి జూడోకు సంబంధించి ఒక 12 మంది వరకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు పెయిన్ ప్లేలో చేయడం వల్ల పిల్లలకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎక్కువ మంది రాలేకపోతున్నారు. ఇంకా ప్రభుత్వం కానీ ఇతర ఎవరైనా సరే సహకరిస్తే ఇంకా కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. చాలా వరకు ఏంటి, ప్లేయర్స్ కొంతకాలం డబ్బులు కూడా కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ పెయిన్ ప్లేలో ఈ మధ్యకాలానికి మ్యాట్లు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఏమి కూడా ఉండేవి కాదు సౌకర్యాలు. అయినప్పటికి కూడా మనకి స్టేట్లోన నేషనల్లోన మనకి మన విద్యార్థులు అనే వాళ్ళు ఆడడం జరిగింది. మన స్టూడెంట్లు